నాయనార్ల గాథలు ఇయర్ పగై నాయనార్ శివతత్వం ప్రేమ ఆ స్వామిని భక్తితో పిలిస్తే చాలు తలిస్తే చాలు పిలిచినవాడు ఎవరని ఆలోచించడు పరమాత్మ పరమ అనుగ్రహంతో ఆదుకునేందుకు ఆ క్షణమే పరిగెత్తుకు వస్తాడు అందుకే రావణాసురుడి వంటి రాక్షసులు పిలిచినా అనుగ్రహించాడు అదే సమయంలో రాముని ఆశీర్వదించి తానే ఆయనకి అనుచరుడై హనుమయ్యగా దిగివచ్చాడు ఇటువంటి న్యాయం ఈశ్వరుడు తప్ప మరెవరు చేయగలరు ఇరువైపులా తానే ఉన్న ధర్మాన్ని దగ్గరుండి గెలిపించిన ధర్మప్రియుడు ధర్మ మార్గ తత్పరుడు ధర్మ రక్షకుడు ధర్మమే తానైన వాడు ఆ పరమేశ్వరుడు ధర్మ మార్గంలో ఆ పరాత్పరుణ్ణి చేరుకున్న మహనీయులలో ఇయర్ పగై నాయనారు ఒకరు శివభక్తుల ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనంతమైన ఐశ్వర్య ప్రదాయకుడు శుభకరుడు పరమశివుడు ఆ శివుని నిస్సంశయ భావంతో నిరతము అర్చించిన భక్తుడు ఇయర్పగై నాయనారు ఇయర్పగై అంటే ప్రకృతి విరుద్ధమైన అని అర్థం కానీ ఆయన మాత్రం ఎంతో ధర్మ నిరతుడు శివ పూజని నిరంతరము విడవకుండా చేసేటటువంటి వాడు శివ పూజ నిరతులైన వారెవరు కనిపించినా ఆదరంగా ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చేవాడు శివానుగ్రహం వలన వైశ్యుడైన ఇయర్పగైకి సంపదకి లోటు లేదు తనకున్న దాంట్లో అతిథులకు వారు కోరిన దాన్ని దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందేవాడు ఆ ఆశీర్వాదాలే తనకి నిజమైన సంపదలని మిగిలిన సంపదలు ఆ శివునికి చెందినవేనని ఆయన నిత్యము తన వద్దకి వచ్చేవారితో చెబుతూ ఉండేవాడు శివార్పణ భావంతో ఆయన చేసే ఈ ధర్మ కార్యాలకి సంతృప్తిని పొందినటువంటి పరమేశ్వరుడు ఒకనాడు ఇయర్పగై భక్తిని పరీక్షించాలని తలిచాడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి తానే స్వయంగా యాచకుడై ఇయర్పగై ఇంటికి వచ్చాడు విభూతితో త్రిపుండ్రాలు పెట్టుకుని నిలువెల్లా రుద్రాక్షలు ధరించి దివ్య తేజో విరాజితుడై ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే ఎంతో భక్తితో లోపలికి ఆహ్వానించి ఆదరించాడు ఇయర్పగై చక్కని పిండి వంటలు స్వయంగా వండి వడ్డించింది ఇయర్పగై భార్య ఆ బ్రాహ్మణుడు భోజనం చేసి చక్కగా తాంబూలం కూడా సేవించి విశ్రాంతిగా కూర్చున్నాక ఇయర్పగై ఆయనకి విసనకర్రతో వీస్తూ సేద తీరుస్తూ స్వామి ఆ ఈశ్వరుని దయ వలన నాకు ఐశ్వర్యానికి లోటు లేదు నాకున్న దానిలో మీరు కోరినదేదైనా సరే మీకు సమర్పించగలను నాయందు దయ ఉంచి మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ విప్రుడు ఓ ఇయర్ పగై నీ గురించి నేను ఇప్పటికే విని ఉన్నాను అందుకే నీ ఇంటికి వచ్చాను కానీ నాకు కావలసింది ఏదైనా ఇస్తానంటున్నావు నేను అడిగాక కాదంటావేమో అని అనుమానంగా ఉంది అని ఒకంత సందేహంగా తన అనుమానాన్ని బయటపెట్టాడు అప్పుడు ఇయర్పగై లేదు స్వామి మీరు కోరేది నా దగ్గర ఉంటే అది ఎంతటి విలువైనదైనా క్షణం కూడా ఆలోచించకుండా అది మీకు అప్పజెపుతాను సందేహించకుండా మీకు కావలసిన దానిని అడగండి అని జవాబిచ్చాడు ఆ బ్రాహ్మణుడు మెల్లగా గొంతు సవరించుకుని ఇయర్పగై నీ భార్యను నాకీయగలవా అని అడిగాడు ఇయర్పగై ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అందులోని ఉచితానుచితాలు బేరీజు వేయలేదు అవును కాదని తర్కించనూ లేదు తన దగ్గర ఉన్నదే ఆ బ్రాహ్మణుడు అడిగాడు అంతే అదొక్కటే ఆలోచించాడు సరే స్వామి ఇచ్చేశాను మీ వెంట తీసుకువెళ్ళండి అన్నాడు ఆమె కూడా ఇయ్యర్పగైకి తగిన ఇల్లాలు స్వామి నా భర్త మాటే నాకు వేదం అదే నా ధర్మం నేను మీ వెంట వస్తాను కానీ నా బంధువులు ధర్మం తప్పానని భావించి మనల్ని వెంబడించవచ్చు చంపేయవచ్చు కూడా కాబట్టి గ్రామం దాటేదాకా నా భర్తని మనకు రక్షణగా వెంట రమ్మనండి అని కోరింది సరేనన్నాడు ఇయర్పగై ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఇయర్పగై ఇంటి నుండి బయలుదేరారు ఇయర్పగై పెద్ద కత్తిని పట్టుకుని బ్రాహ్మణుణ్ణి తన భార్యని కాపాడుతూ వారి వెంటే వెళుతున్నాడు మెల్లగా ఈ విషయం ఆ ఊరిలోని వైశ్య పెద్దలందరికీ తెలిసింది నీతి తప్పిన ఇయర్పగై జంటని కోరరాని కోరిక కోరిన ఆ బ్రాహ్మణుణ్ణి ఊరు దాటకముందే చెయ్యాలని వారందరూ మూకుంబడిగా దాడికి తెగబడ్డారు కానీ వీరుడైన ఇయ్యపగై వారందరినీ ఇసుమంతైనా సంకోచం లేకుండా సంహరించాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఊరికి పొలిమేర వరకు చేరుకున్నారు మరో నాలుగు అడుగులు వేస్తే తిరుచ్చైకాడు కోవెల అక్కడ దాకా వచ్చాక ఆ బ్రాహ్మణుడు ఇక నువ్వు వెనక్కి వెళ్ళవచ్చు ఇయర్పగై అన్నాడు అక్కడైనా భార్య అనే బంధం మోహం అనే లాలస అతన్ని అడ్డుకుంటాయేమోననే పరీక్ష కాబోలు కానీ ఇయర్పగై అప్పటికే వాటన్నింటినీ అధిగమించాడు వెంటనే వెనుతిరిగి ఇంటికి బయలుదేరాడు రెండడుగులు అలా ఇంటివైపు వేయగానే వెనుక నుండి ఆ బ్రాహ్మణుడు గట్టిగా పిలిచినట్టు వినిపించింది వెనుతిరిగి చూసిన ఇయర్పగైకి అక్కడ కేవలం తన భార్య మాత్రమే చేతులు జోడించి నిలబడి కనిపించింది ఆకాశంలో దివ్య జ్యోతిర్మయ కాంతితో ప్రకాశిస్తూ శివపార్వతులు దర్శనమిచ్చారు ఇయర్పగై నీ నిస్సందేహమైన భక్తికి ధర్మ నిరతికి ఎంతో సంతోషించాను మీరిద్దరూ కూడా మాతో కలిసి కైలాసంలో నివసించండి అని ఆ ఆది దంపతులు వారిని ఆహ్వానించారు అప్పటికప్పుడే ఒక దివ్య విమానం కైలాసం నుండి దిగివచ్చి వారిని తీసుకొని వెళ్ళింది ఇయర్పగై సంహరించిన అతని బంధువులందరూ కూడా ఇయర్పగై మూలంగా స్వయంగా ఈశ్వరుణ్ణి దర్శించుకోవడం చేత వారందరూ కూడా కైలాసాన్ని చేరుకున్నారు ఆ విధంగా ఇయర్పగై నాయనారు తాను నమ్మిన ధర్మాన్ని నిస్సందేహంగా పరిపూర్ణమైన ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించడం వలన తనతో పాటు మరెందరికో జన్మ జన్మల చక్ర భ్రమణం నుండి ముక్తిని ప్రసాదించగలిగాడు ఈ దివ్య దృశ్యాన్ని భావనతో దర్శిస్తూ ఆ ఈశ్వరుణ్ణి మనసారా స్మరిస్తూ సెలవు సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు